సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటి మీ వైఫ్ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ అండి. అంటే అద్భుతం. అంటే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఎవరికైనా ఉంటుంది. ఏంటంటే విన్నర్ అనుకున్నాను, నువ్వు అలాంటిది సడన్గా వచ్చేసరికి, అంటే నేను ఒక్కడిని అనుకుంటే స్వార్థం, చాలామంది అనుకున్నారు. వచ్చిన ప్రతి గెస్ట్ కానీ ఎలిమినేట్ అయిన ప్రతి వాళ్ళు కూడా నీ పేరే చెప్పారు, నువ్వు వచ్చేస్తావు అనుకోలేదు. నేనేమన్నానంటే సరే నేను ఎలా వెళ్ళానో ఫైనల్ వరకు ఉంటే అలాగే వచ్చేసేవాడిని, ఇప్పుడు రావడం కరెక్టు. అంటే మనకు అప్పెక్కేటప్పుడు బండి అక్కడ దిగిపోలేదు అనుకోండి, మళ్ళీ డౌన్కి వచ్చేస్తాం. అందుకని మనకు మనం ఎప్పుడు మారామో మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. నేనేమనుకున్నానంటే అందరూ 50 లక్షలు ఆట ఆడారు, నేను మాత్రం నన్ను నేను తెలుసుకునే ఆట ఆడాను. నన్ను నేను తెలుసుకునే దాంట్లో నేను సక్సెస్ అయ్యాను. అంటే కొంచెం వేదాంతం కూడా ఏదో వంట పట్టినట్టుంది. అంటే మీ అప్ అండ్ డౌన్ ఫిలాసఫీ చూస్తే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు చదవడంతో పాటు జీవితాన్ని కూడా చదివినట్టుగా అనిపిస్తుందా? రకరకాల మనుషులు, 14 మంది రకరకాల మనుషులు ఉన్నప్పుడు ఒక్కొక్కరు దేనికి స్పందిస్తున్నారు, ఎవరిలో ఎంత ఎమోషన్ ఉంది, సమాజంలో ఇలాంటి వ్యక్తులు మనకు ఎదురైనప్పుడు అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి మనం ఏం కోరుకుంటాం. ఒక టాస్క్ బిగ్ బాస్ ఇచ్చినప్పుడు దాన్ని ఒక గేమ్లాగా కాకుండా ఒక సమస్యలాగా తీసుకుంటే మన దాన్ని ఎంత బాగా సాల్వ్ చేసుకోగలం జీవితంలో, ఇవన్నీ నేర్చుకొని వచ్చాను నేను. నాకు మాత్రం బిగ్ బాస్ అనేది ఒక ప్రపంచంలో ఒక 14 మందిని కొత్తగా సృష్టించి పెట్టి బిగ్ బాస్ అనే ఒక దేవుడు మాట్లాడుతూ సమస్యలు ఇస్తూ ఉంటే ఈ 14 మంది దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు ఇంకో ప్రపంచానికి సంబంధం లేకుండా అన్నట్టే చూశాను నేను. బిగ్ బాస్ కి ఇంతకంటే మంచి డెఫినేషన్ ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు నాకు తెలిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.